ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పరిమళ భరితం శ్రీ గోవిందరాజస్వామి పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో ఉభయ దేవేరి సమేత స్వామివారికి భక్తకోటి నీరాజనం. తిరుమల కళ్యాణకట్ట వద్ద గురువారం రాత్రి టీటీడీ చైర్మన్ తనిఖీలు. తిరుపతి పరకామణి కేంద్ర పరిశీలన. బ్యాంకుల్లో స్వదేశీ విదేశీ నాణేల జమకు చర్యలు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దశావతార శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్రం. విగ్రహ ప్రతిష్ట ఏర్పాట్లను పరిశీలించిన ప్రముఖులు. అశ్వవాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం. భాగ్యనగరం తిరునిలయంలో వైభవంగా బ్రహ్మోత్సవం. దేవుని గడపలో శ్రీ పద్మావతిదేవికి స్నపన తిరుమంజనం. కడపలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి సూర్యప్రభవాహనం. తిరుపతి గోవిందరాజస్వామివారు వీరుల్లో వైభవపేతంగా అనుగ్రహించారు. ఉత్సవ ప్రియుడికి నిర్వహించిన పరిమళ భరిత సేవలో భక్తజనులు పునీతులయ్యారు. గురువారం స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవాన్ని మనసారా గాంచి భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మే నెల 21వ తేదీ నుంచి 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెప్పించిన 3 టన్నుల పుష్పాలను పుష్పయాగంలో వినియోగించారు. గోవిందరాజస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధిలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పుష్పాలకు పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను శోభాయాత్రగా గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు. సకల ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని వేదికపై కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు మల్లెలు, జాజులు, రోజాలు, సంపెంగ తదితర 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో భాజా భజంత్రీల నడుమ పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. నక్షత్ర, కుంభ, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ కుసుమాల్లో స్వామి అమ్మవార్లను సేవించి ధన్యులయ్యారు. భారతదేశం ఎన్నో సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు, చక్కటి ఆరోగ్య సూత్రాలకు కేంద్రస్థానం. అటువంటి పుణ్యభూమిలో యుగ యుగాలుగా పరిఢవిల్లుతున్న విశిష్ట అభ్యసన శాస్త్రం యోగశాస్త్రం. వేద పురుషులు, ఋషులు, సాధువులు నేటి తరానికి వెలకట్టలేని నిధిగా అందజేసిన అమూల్య ఆరోగ్య భాండాగారం యోగ. ఆ మహానుభావులు మార్గదర్శనానికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన దేశం నలుమూలల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం సత్సంప్రదాయంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో యోగా దినోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగాసనాలు వేసి విద్యార్థుల్లో ఉత్తేజం కలిగించారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించేందుకు యోగా ఎంతో ఉపకరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక గురువారం ఉదయం తిరుపతిలోని ఆయుర్వేదిక్ కళాశాల మైదానం విద్యార్థుల యోగాభ్యాసనాలతో సందడిగా దర్శనమిచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త నేతృత్వంలో నగరానికి చెందిన పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ యోగాలో నైపుణ్యం కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చాలా సంతోషం. ఈరోజు ఏడు కొండల పాదాల చెంతన మనందరం యోగా డే జరుపుకోవడం. విశేషం ఏంటంటే ఈ యోగా అనేది భారతదేశంలోనే ఉద్భవించి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మంది మనుషులు సంతోషంగా ఆనందంగా జీవించడానికి ప్రక్రియగా ఉపయోగపడుతుండడం మనందరికీ గర్వకారణం. మానవ జీవితానికి సంబంధించి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఎలాంటి డబ్బుతో ఖరీదుతో సంబంధం లేకుండా, డబ్బు ఉన్నవాడైనా సరే డబ్బు లేనివాడైనా సరే దీన్ని అలవర్చుకోవచ్చు. ఇక యోగా విషయానికి వస్తే మానవ జీవితానికి సంబంధించినటువంటి నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో, బాడీ శరీరానికి సంబంధించి, మైండ్ మనసుకు సంబంధించి, ఎమోషన్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్, ఆ తర్వాత ఎనర్జీ, ఈ నాలుగు అంశాలని యోగా ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తిరుమలలోని కళ్యాణకట్ట, తదితర ప్రాంతాలను గురువారం రాత్రి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీ చేశారు. కళ్యాణకట్ట వద్ద టీటీడీ కేటాయించిన స్థలాల్లో దుకాణాల సముదాయాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. టీటీడీ నిబంధనలను అతిక్రమించి దుకాణాలను నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చైర్మన్ దుకాణదారుల్ని హెచ్చరించారు. అనంతరం కళ్యాణకట్టను తనిఖీ చేసిన చైర్మన్ అక్కడ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఓం నమో వెంకటేశాయ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లా 11 గంటలప్పుడు వచ్చినాక భక్తుల్లో చాలా రూములు లేక చాలా ఇబ్బంది పడుతూ రోడ్ల మీద పడుకున్నారు. మాకు ఏం చేయాలా అని చెప్పి ఇక్కడ నుంచి 11 గంటలకు పోయినా కూడా రాత్రి అంతా నాకు అదేలో ఆలోచన చేసింది. చేసిన తర్వాత ఈఓ గారి దగ్గర కూర్చొని డిపార్ట్మెంట్ అంతా పిలిపించుకొని దాన్ని ఇమీడియట్గా వాళ్ళకు 10,000 మంది ఉండేదానికి ఒక 3 PSCలు కడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని దాని సుమారుగా ఒక 60-70 కోట్ల దాకా అవుతుంది. 3 ఉన్నటువంటి ఆపోజిట్ జాగాలో కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఆ కార్ పార్కింగ్ ప్లేస్లో కట్టాలని చెప్పి నేను గట్టిగా అధికారులకు చెప్పడం జరిగింది. దాంతో ఈఓ గారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేపు బోర్డు మీటింగ్లు పెట్టేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తే ఆ భక్తులకు సౌకర్యం బాగుంటుందని చెప్పి ఒకటి ఇమీడియట్గా చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని షాపులు ముందుకు వచ్చాయి, వాళ్ళకందరూ చెప్పడం జరిగింది. యాక్చువల్గా రూల్ ప్రకారం అందరినీ సీజ్ చేయాలా, ఓకే వాళ్ళ కడుపు కొట్టకూడదు, వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఒకసారి వార్నింగ్ మాదిరి భక్తులకు ఇబ్బంది కలిగే రకంగా చేయకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా మేము చెప్పినా కూడా మళ్ళీ అదే రకం చేస్తే ఖచ్చితంగా సీజ్ చేస్తాం, అందుకోసం అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సరి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అందరూ ప్రాధాన్యపడితే ఓకే మీరు ఈసారి టైం ఇస్తున్నా, ఇదే లాస్ట్ వార్నింగ్, నెక్స్ట్ టైం ఇట్టు వస్తే కానీ ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మాకొకటే, భక్తులు సుఖంగా ఉండాలా, భక్తులకు సౌకర్యం ఇబ్బంది కలగకూడదు. అంతకుముందు గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన సముదాయంలోని నాణాల పరకామణి కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. పరకామణి కేంద్రంలోని స్వదేశీ చిల్లర నాణేలు, విదేశీ నాణేలను ఆయన పరిశీలించి నాణేల నిల్వల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 1.5 సంవత్సర కాలంగా 9 కోట్ల రూపాయల విలువ చేసే స్వదేశీ నాణేలు, 2008 నుంచి 40 టన్నుల విదేశీ నాణేలు కూడా పరకామణిలో నిలువ ఉన్నాయని, వీటిని బ్యాంకులో జమ చేయడానికి టీటీడీ బోర్డులో చర్చించి ఒక కమిటీని వేసి ఆర్బీఐతో సంప్రదించి త్వరితగతిన బ్యాంకులు డిపాజిట్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించారు. ఓం నమో వెంకటేశాయ. 7 బిల్డింగ్లో పరకాయమణిలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు
అక్కడ సుమారు 9 కోట్ల రూపాయల కాయిన్స్ అక్కడ స్టాక్ ఉన్నాయి. అంటే ఆర్బీఐ తీసుకోలేదు, ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ హోదాకే పర్మిషన్ ఇచ్చిండ్రు. అక్కడ చెస్ట్లో స్టాక్ లేదని చెప్పడంగా చెప్తున్నారు అధికారులు. ఇమీడియట్గా దాంట్లో 9 కోట్ల రూపాయలు కాయిన్స్ ఉంటే 1.5 సంవత్సరం స్టాక్ ఉంది. అవి కాకుండా విదేశీ నాణ్యాలు, అంటే 40 టన్నుల నాణ్యాలు విదేశీ నాణ్యాలు ఉన్నాయి అక్కడ. ఆ 40 టన్నులు కూడా 2008 నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి స్టాక్ ఉన్నవి. మేము ఈ స్టాకును రేపు ఖచ్చితంగా బోర్డులో డిస్కస్ చేసి దానికి ఒక కమిటీని వేసి ఇమీడియట్ ఆర్బీఐ చైర్మన్తో మాట్లాడేసి మా కమిటీ సభ్యులను పంపించేసి ఇమీడియట్గా ఒక 1-2 నెలల లోపల అవన్నీ బ్యాంకుకి జమ చేసేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. గుంటూరు జిల్లా మంగళగిరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో శ్రీ దశావతార శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నేటి ఉదయం దశావతార సహిత శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరగనుంది. ఈ ప్రతిష్టా మహోత్సవం అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి దివ్యకర కమలముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ నెల 24న టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లను గురువారం ఉదయం పరమ పూజ్య జగద్గురువులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, టీటీడీ బోర్డు గౌరవ సభ్యులు, SVBC చైర్మన్ దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు తదితరులు పర్యవేక్షించారు. ఎంత వ్యాపారవేత్త అయినా కూడా భక్తి మార్గం కూడా ఉండటం మా ఇద్దరికి కామన్. లింగమైన కుటుంబానికి ధర్మానికి ఎంతో భక్తితో దేవుళ్ళన్నా గుళ్ళు కట్టడం అన్నా అయ్యప్ప ఇది కానీ, సో కామన్ ఇంట్రెస్ట్తో వ్యాపారంగా కాకుండా స్నేహితులుగా భక్తిని ప్రమోట్ చేయటం ఎలా, భక్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేం చేయాలి అనే ధారణతో మేము కలగటం జరిగింది. ఆ కలయిక ఇప్పుడు రోజు రోజుకి పెరిగి దశావతార వెంకటేశ్వర స్వామిగా వచ్చింది. భాగ్యనగర వీధులు శ్రీ వెంకటేశ్వరి అశ్వవాహన సేవతో కొత్త కాంతులను వెదజల్లాయి. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ శోభాయమానంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సహస్ర దీపాలంకణ మండపంలో కన్నుల పండుగగా ఊంజల సేవ జరిగింది. ఆపై స్వామివారు కల్కి భగవానుడి అలంకణలో పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పహారాలు ధరించి అశ్వవాహనంపై కొలువుతీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. విద్యుత్ దీప ధగధగలు, కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనలు, మిన్నంటే గోవిందనామ స్మరణల మధ్య శ్రీనివాసుడి వాహన సేవ ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. ఇక ఇటు మౌలాలిలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో యంత్ర ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర స్వామివారి మంగళాశీస్సులతో వైభవపేతంగా సాగిన ఈ కార్యక్రమంలో భాగ్యనగర వాసులు భక్తి ప్రపత్రులతో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి సేవ నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను సకలాభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీనులను చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచిపై ఆలయ మాడవీధులు ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి సేవ జరిగింది. హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదిత్యునికి తిరుచి సేవ జరిపారు. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో సూర్యనారాయణ స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతీదేవి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో హరిదేవేరికి ఆహ్లాదకరంగా సాగిన మంగళాభిషేక సేవ భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఇక ఇటు కడప నగరం జయానగర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మురళీకృష్ణుడి ముగ్ధ మనోహర రూపంలో సప్తాశ్వ సమన్విత సూర్యప్రభ వాహనంపై వెంచేసి భక్త కోటిని కటాక్షించారు.
అలాగే జ్యేష్ఠమాసం గురువారం సందర్భంగా కడపలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాఘవేంద్రుడి ఉత్సవమూర్తిని పుష్పమాలలతో అలంకరించి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సుజాత నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి మంగళ హారతులు ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు నేత్రపూర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టామూర్తులైన రామలింగేశ్వరుడు, పార్వతీదేవి, వినాయక స్వామి, శ్రీచక్రం, పరివార మూర్తులకు పుష్పాదివాసం, సయ్యాదివాసం, ధాన్యాదివాసాలను విశేషంగా నిర్వహించారు. ప్రతిష్టామూర్తులను దర్శించి భక్తులు పరవశులయ్యారు. అదేవిధంగా విజయవాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశాక ఆ పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో విశ్వసేన పూజ, పుణ్యాహ వాచనం, మేధిని పూజ, మృత్ సంగ్రహణం తదితర క్రతువులను జరిపారు. ఆపై వార్షిక బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పాటిమీద మాచర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ ముసలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగింది. త్రయాహ్నిక దీక్షతో నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా రత్నన్యాసం జరిపి ప్రధాన హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సుముహూర్తంలో గ్రామదేవత ముసలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట చేశారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు చేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవాలయంలో మహాసుదర్శన హోమం జరిగింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ తలపెట్టిన ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను యాగమండపం వద్ద వేంచేపు చేసి శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ రంగనాథ స్వామి వాళ్ల మూలవర్లకు ప్రత్యేక పూజలు జరిపారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ హోమం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో దీక్షావస్త్రాలు ధరించిన ఋత్వికులు లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల హోమ ద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ లక్ష్మీ నరసింహ మంత్ర జపంతో శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇక ఇటు కరీంనగర్ కు సమీపంలోని మానకొండూరులో కొలువైన గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి కొత్త పాత్రలో అమ్మకు నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని ఎస్ అన్నవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లెపూల మాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన జేబీ కీర్తన ఆలపించిన పలు కీర్తనలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించాయి. ఇక ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో త్యాగరాజ పంచరత్న కృతుల ఆలాపన జరిగింది. సంగీత కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు, ఎందరో మహానుభావులు కీర్తనను రాగయుక్తంగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.